అట్లా డబ్బింగ్ మీకు కూడా అవసరం ఉంటుంది, వాళ్ళంటే వాళ్ళ అవసరం కూడా ఉంటుంది, అవసరం ఉంటుంది, వాళ్ళకి అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో మళ్ళీ ఒకటి ఉంటుంది, ఇది ఒక స్టేజ్లో వాళ్ళు జాగ్రత్త పడాలి. సినిమా ఇండస్ట్రీ ఎవరైనా సరే ఒక డబ్బింగే కాదండి, ఇది ఒక టెంటేటివ్ అంటే కొంత స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది దీనికి, ఒక 22 అవకాశాలు, 40 వరకు అనుకుందాం, 40 తర్వాత ఉండవు అనే ధ్యాసతో ఇప్పుడు వచ్చింది జాగ్రత్త పెట్టుకోవాలి. వీళ్ళు చక్కదిద్దుకోవాలంటారు. ఇప్పుడు మీరు చిన్న మనం ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని చదువుతున్నాం, క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అంటది కదా, దాంట్లో ఏముంటుందంటే ఇప్పుడు ఒక ఫ్రూట్ తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ 2-3 తిన్న తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఈ సినిమా అది సినిమాలో కూడా వర్తిస్తుంది. ఇప్పుడు 20 ఇయర్స్ ఉన్నవాడికి పెద్ద టాలెంట్ లేకపోయిన అవకాశాలు ఎక్కువ వస్తాయి, 30 ఇయర్స్ తగ్గిపోతాయి, 40 ఇయర్స్ తర్వాత టోటల్ తగ్గిపోతాయి. సినిమాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఏజ్డ్ పీపుల్ ఎవరి వాయిస్ వాళ్ళు చెప్పుకుంటారు. ఈ యంగ్స్టర్స్ వచ్చేటప్పటికి అదర్ లాంగ్వేజ్ అమ్మాయిలు కానీ ఆ విలన్స్ ఇలాంటి వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు అవకాశాలు ఎక్కువ వస్తాయి. సో ఈ టెంటేటివ్ ఫీల్డ్కి టెంపరీ ఫీల్డ్ టైం ఉంటుంది, ఆ తర్వాత లైఫ్ జాగ్రత్త పరచుకోవాలంటే ఇప్పుడు 1-10 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు బయట, 1-10,000 సంపాదిస్తాడు, 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, దీన్ని జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే లైఫ్లో దీన్ని నమ్ముకొని టోటల్గా అంటే తర్వాత ఇలా ఉండదు. అది ఒక్కటి మాత్రం డబ్బింగ్లో జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే డబ్బింగే కదండి యాక్టింగ్, ఈ 24 క్రాఫ్ట్స్ సినిమాటిక్ లైఫ్లో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోకపోతే తర్వాత సఫర్ అవుతారు. మనం చరిత్రలో చాలామందిని చూసాము సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు జాగ్రత్త పడేస్తున్నారు. నటులకైతే కొంత తక్కువ కాలమే ఉంటుంది, అసలు చెప్పాలంటే కొంతమంది చాలా తక్కువ కాలం వెళ్తారు, తర్వాత కనుమరుగైపోతూ ఉంటారు హీరోయిన్ కానీ వీళ్ళందరూ. ఇంకా చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లైఫే ఎక్కువ ఉన్నాడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన ఇవాళ ఇలా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది, ఓటీటీ ప్రభావం వలన అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ల వలన ఒకప్పుడు డబ్బింగ్ అంటే 40 క్లోజ్, నేనే చెప్పాను వద్దురా బాబు 40 అయితే క్లోజ్ అయిపోద్దురా అని, కానీ ఇప్పుడు 60 ఏళ్ళకి కూడా బిజీ ఉన్నారు. ఎందుకంటే అక్కడ అన్ని లాంగ్వేజ్ అన్ని ఏజ్ గ్రూప్కి చెప్పాలి కదా, వాళ్ళు వేరే లాంగ్వేజ్ నుంచి వస్తుంది కదా, వాళ్ళు బాగా బిజీగా ఉన్నారండి. ఇది ఉంటుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే మనము సింక్ సౌండ్ అని పెడతాం, సింక్ సౌండ్ ఎంతవరకు ఈ లాంగ్వేజ్కే సరిపోతుంది. తెలుగులో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఇది వాయిస్ రికార్డ్ అయిపోతుంది, అంత డెప్త్ ఉంటుందండి అసలు, అంటే సరిపోతుందండి. సరే డబ్బింగ్లో చెప్పినంత అంటే అంత ఇంటెన్సిటీ ఉండదు. డబ్బింగ్లో వచ్చేటప్పటికి మీకు ఎకాస్టిక్స్ ఉండి వాయిస్ కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇది కూడా నేచురల్గా ఉంటుంది కదా సార్. ఇక్కడ ఇంకోటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్లా ఉన్నా ఎవరి వాయిస్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఆ ఫేస్ మీదకి, ఎంత చెప్పినా డబ్బింగే సార్. ఒరిజినల్ వాయిస్ ఉన్నంతగా డబ్బింగ్ ఎప్పటికీ ఉండదు. ఒరిజినల్ వాయిస్సే ఎవరిదైనా సరే ఒరిజినల్ వాయిస్ చాలా గొప్పగా ఉంటుంది, చెప్పుకోలేని వాడికి ఇక్కడ డబ్బింగ్ అంటే ఆ క్యారెక్టరైజేషన్కి ఆ వాయిస్ సరిపోవటం లేదు. ఇప్పుడు అదొక చేస్తున్నది ఒక విలన్ వాయిస్ అన్నప్పుడు కొంచెం బోల్డ్గా బేస్ ఇవన్నీ చూస్తారు కదా, అప్పుడు డబ్బింగ్కి వెళ్తాం. కానీ ఎంత మాత్రం బాగున్నా ఒరిజినల్ ఆర్టిస్ట్తో చెప్పిస్తాం మేము కూడా. ఒక్కొక్కసారి ఆర్టిస్ట్కి సరిగ్గా నటన రాకపోయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు కవర్ అయిపోతుంది కదండి, అదొక అడిషనల్గా అవుతుంది. అవుతుంది సార్, అది అవుతుంది. అది మరి అమెచ్యూర్స్ ఉంటారు, అమెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు, ఎందుకు మీరు ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు. పెద్దరికవ సినిమాలో జగపతి బాబు హీరో, నా కళ్ళ ముందు జగపతి బాబుకి రత్నకుమారి డబ్బింగ్ చెప్తున్నా నేనున్నా ఎదురుగా. అప్పటికి జగపతి బాబు ఓన్గా చెప్పుకునేవాడు కాదు, తర్వాత ఈయన తీసుకు గాయం సినిమాలో ఈయన అలవాటు చేశాడు. అంటే మారిన ట్రెండ్ సార్ అది, ఒకప్పుడు అంత బేసిక్ అట్లా ఉంటే ఇది పనికిరాదనేది అది నేచురల్ అయిపోయింది. అందుకని మీ తర్వాత చెప్పారు, అది గమనించింది ఎవరు, ఆర్జీవి గారు గమనించారు, ఎవరి వాయిస్ వాళ్ళకి బాగుంటుంది అనేది మొదట కనిపెట్టింది ఆయన.